మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీని కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో సత్కరిస్తోంది. ఒక తరానికి ఎల్కే అద్వానీ అంటే రథయాత్ర, రథయాత్ర అంటే ఎల్కే అద్వానీ. ఇంతకు అద్వానీ రథయాత్ర ఎప్పుడు ఎందుకు ప్రారంభమైందన్న చర్చ మొదలైంది. ఇంతకు అద్వానీ రథయాత్ర ఎప్పుడు ఎందుకు ప్రారంభించారు, అద్వానీ రథయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగింది, అద్వానీ రథయాత్ర అయోధ్య రామాలయానికి ఎలా దారి తీసింది, బీజేపీ సీనియర్ నేతగా, భారత మాజీ ఉప ప్రధానిగా, రాజకీయ దురంధరుడిగా దేశ ప్రజలందరికీ సుపరిచితమైన వ్యక్తి ఎల్కే అద్వానీ. రాజకీయాల్లో ఎల్కే అద్వానీ చేసిన సేవలకు గాను ఎల్కే అద్వానీని కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది. ఈ నేపథ్యంలో లాల్ కృష్ణ అద్వానీ గురించి ఆయన గతంలో చేసిన కీలక విషయాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఒక తరానికి ఎల్కే అద్వానీ అంటే రథయాత్ర, రథయాత్ర అంటే ఎల్కే అద్వానీ అనేంతగా పేరుగాంచారు. 1980లో పుట్టిన తరానికి అద్వానీ ఇలాగే పరిచయం అంటే అతిశయోక్తి లేదు. రామజన్మభూమి సాధన కోసం చేపట్టిన రథయాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేత, వీటి నేపథ్యంలోనే అద్వానీని ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. దీంతో ఇంతకు అద్వానీ రథయాత్ర ఏంటి, ఆయన రథయాత్ర ఎందుకు చేయాల్సి వచ్చిందనేది పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తాయి. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు రామ్ రథయాత్ర జరిగింది. ఇది రాజకీయ మతపరమైన ర్యాలీ. దీనిని భారతీయ జనతా పార్టీ, దాని హిందూ జాతీయవాద అనుబంధ సంఘాలు నిర్వహించాయి. ఆ సమయంలో బీజేపీ అధ్యక్షుడిగా ఎల్కే అద్వానీ ఉన్నారు. ఈ రథయాత్రకు అద్వానీ నాయకత్వం వహించారు. బాబ్రీ మసీదు స్థలంలో హిందూ ఆరాధ్య దైవమైన రాముడికి ఆలయాన్ని నిర్మించాలని విశ్వ హిందూ పరిషత్ సంఘ్ పరివార్, దాని అనుబంధ సంఘాల నేతృత్వంలోని ఆందోళనకు మద్దతు ఇవ్వడానికి యాత్రను మొదలుపెట్టారు. 1980వ దశకంలో VHP, ఇతర సంఘ్ పరివార్ అనుబంధ సంస్థలు అయోధ్యలో బాబ్రీ మసీదు స్థానంలో రామజన్మభూమి ఉందని, ఆ ప్రదేశంలో రాముడికి ఆలయాన్ని నిర్మించాలని ఆందోళనను ప్రారంభించారు. బీజేపీ ఈ ఉద్యమానికి రాజకీయంగా మద్దతునిచ్చింది. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా అయోధ్యకు రథయాత్రను ప్రకటించింది. ఈ యాత్రకు ఎల్కే అద్వానీ నాయకత్వం వహించారు. సంఘ్ పరివార్కు చెందిన వేలాది మంది కరసేవకులు ఇందులో పాల్గొన్నారు. అయోధ్య రథయాత్ర 25 సెప్టెంబర్ 1990 సోమనాథ్లో ప్రారంభమైంది. వందలాది గ్రామాలు నగరాల గుండా సాగింది. రోజుకు దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణించారు అద్వానీ. ఒకే రోజులో 6 బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రికార్డులు సైతమున్నాయి. యాత్ర భారతదేశపు అతిపెద్ద ప్రజా ఉద్యమాలలో ఒకటిగా మారింది. ఉత్తర భారతదేశంలోని నగరాల్లో ఈ రథయాత్రతో అల్లర్లు చెలరేగాయి, హింసకి దారితీశాయి. ఈ క్రమంలోనే రథయాత్ర బీహార్లో అడుగుపెట్టినప్పుడు అద్వానీని బీహార్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది. 150,000 మంది అద్వానీ మద్దతుదారులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది. ఈ అరెస్టులు జరుగుతున్నప్పటికీ 10,000 మంది కార్యకర్తలు అయోధ్యకు చేరుకుని మసీదును ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో 20 మంది మరణించారు. ఈ సంఘటనలు దేశవ్యాప్తంగా హిందూ ముస్లిం అల్లర్లు చెలరేగడానికి కారణమయ్యాయి. ఇందులో 100,000 మంది మరణించారు. అద్వానీ రథయాత్ర కారణంగా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అల్లర్లలో ముస్లింలు ఎక్కువగా బాధితులయ్యారు. ఈ అల్లర్ల తరువాత బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. 1991 పార్లమెంటరీ ఎన్నికలలో బీజేపీ అయోధ్య ఆందోళనను తన ప్రచారంలో ముఖ్య సాధనంగా వాడుకుంది. ఈ వ్యూహం జూన్ 1991 పార్లమెంటరీ ఎన్నికలలో బాగా పనిచేస్తుంది. బీజేపీకి దేశవ్యాప్తంగా ఓట్ల శాతం పెరిగింది. దక్షిణ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలలో, అస్సాం వంటి రాష్ట్రాలలో మంచి ఫలితాలను ఇచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్ తర్వాత లోక్సభలో 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక అద్వానీ రథయాత్ర గురించి చెప్పుకున్నప్పుడు ప్రముఖంగా చెప్పుకోవాల్సింది బాబ్రీ మసీదు కూల్చివేత గురించి.
ఆ స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని తమ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళుతూ విహెచ్పి బీజేపీ వాటి అనుబంధ సంస్థలు 6 డిసెంబర్ 1992 150,000 మంది వాలంటీర్లతో మసీదు బయట ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా పలువురు బీజేపీ నేతలు ప్రసంగించారు. ఈ సమయంలో క్రమంగా జన ప్రవాహం పెరిగింది. అందులో నుంచి ఓ యువకుడు మసీదు భద్రతా వలయాన్ని దాటుకుని మసీదు పైకెక్కి కాషాయ జెండాను ఊపాడు. ఆ క్రమంలోనే జనాలు ఒక్కసారిగా పోటెత్తారు, మసీదును కూల్చేశారు. ఆ తర్వాత ఏర్పడిన హిందూ ముస్లిం వివాదంలో దాదాపు 2,000 మంది వరకు మరణించారు. కూల్చివేతపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్జి మనోహర్ సింగ్ లిబర్హాన్ రాసిన విచారణ నివేదికలు అనేక మంది బీజేపీ నాయకులతో సహా 68 మందిపై కూల్చివేతలకు పాల్పడ్డారని తేలింది. నివేదికలో పేర్కొన్న వ్యక్తులలో అద్వానీ, వాజ్పేయి, జోషి, భారతి, అలాగే అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఉన్నారు. ఏప్రిల్ 2017 ప్రత్యేక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోర్టు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కతియార్లతో పాటు అనేక మందిపై నేరపూరిత కుట్ర అభియోగాలను నమోదు చేసింది. 2020 కోర్టు అద్వానీ, సింగ్లతో పాటు మొత్తం 30 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. అప్పటి నుంచి కొన్నేళ్ల ఎదురుచూపుల తర్వాత ఎట్టకేలకు అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయింది. రామ జన్మభూమి సాధన కోసం చేపట్టిన రథయాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేత, వీటి నేపథ్యంలోనే అద్వానిని ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు ప్రజలు. అద్వానికి భారతరత్న రావడంతో మరోసారి అద్వాని రథయాత్రను గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు.